మనం ప్రేమించిన వారు చనిపోతే మనం తట్టుకోలేము, మనం చూసేవారు చనిపోతారంటే తట్టుకోలేము, చివరికి మనకే చలి జ్వరం వస్తే చచ్చిపోతామన్నంత భయం. డాక్టర్ గారు మన చెయ్యి ఇలా పట్టుకొని ఒకసారి మనమే పలా ఎర్రగా చూసాడు అనుకోండి, ఏం చెప్పకండి ఒక నిమిషం, ఆయన ఏం చెప్పకపోతే చాలు ఇంకా ఆరోజు చచ్చిపోతాం. అంత భయం మనకి, చావు అంటే భయం. ఇంట్లో నుంచి పిల్లలు వెళుతున్నప్పుడు స్కూల్కి వెళుతున్న టైంలో ఒక తల్లితో కుర్రగాడు ఇలా, అమ్మా వెళుతున్నానే అన్నాడు. ఏయ్ వెళ్తున్నానుగా, ఇల్లు వస్తున్నానని చెప్పు. ఇబ్బుక్కుమని ఏ తదాస్తు దేవతలో పయనించి అటు నుంచి అటు వెళ్ళిపో అంటారేమని భయం అలా అమ్మకి. అలా అంటారు లేదు తర్వాత విషయం. ఏది ఏమైనా మాటలు ఇష్టపడం భయం మనకి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చూస్తుండగానే రోజు రోజుకి చచ్చిపోతాం, రోజు రోజుకి చచ్చిపోతాం. చావు అనేది ఒక్కరోజు వచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి, రోజు రోజుకి చస్తాం. ఒకప్పుడు నా ఎంట్రుకలు నల్లగుండేవని చెప్పుకుంటాం, కానీ ఈరోజు ఎంట్రుకలు మెరుస్తున్నాయంటే చావు నీ బాడీకి స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఆమడ దూరాన్నున్న వారిని చూసావని ఈరోజు ఇంత దగ్గరకున్నా కూడా చూడలేకపోతున్నానంటే నా చూపుకి సావు స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఏం తిన్నారిగేది ఇప్పుడు కనీసం పెరుగన్నం తిన్నా కూడా అరగట్లేదంటే నా జీర్ణ వ్యవస్థ చావడం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఎంత బరువైన ఎత్తేవని ఇప్పుడు గిన్నెడు నీళ్లు కూడా పైకి ఎత్తలేకపోతున్నానంటే నా ఓపిక చచ్చిందని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఏ సొక్కా వేసుకోవాలి ఈదులోకి వెళ్ళడానికనే రకరకాల స్టైల్లు కొట్టేవాళ్ళు, అద్దం ముందు 60 సార్లు చూసుకుని బయటికి వెళ్ళేటప్పుడు అది ప్యాంట్ అయ్యాలా, లింగి కట్టాలా, షర్ట్ అయ్యాలా, టీషర్ట్ అయ్యాలని ఇన్ని డిజైన్లు ఎత్తుకున్న మనం ఒకరోజు సొక్కా వేసుకోవడానికి కూడా ఓపిక రాదు, చావు స్టార్ట్ అయిందని గుర్తెట్టుకో. మనమందరూ నేర్చుకోవాల్సిన నిజమేంటో తెలుసా, ఇన్ని రకాలుగా చచ్చి 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 ఒకరోజు పూర్తిగా చచ్చిపోతాం, అదే ముగింపు. ఇన్ని హెచ్చరికలు మనకు కనబడుతుంటాయి, మన తల చెబుతుంది నువ్వు చనిపోతున్నావని, నీ కంటి చూపు చెబుతుంది నువ్వు చనిపోతున్నావని, నీ సత్తువ చెబుతుంది నువ్వు చనిపోతున్నావని, నీ ఓపిక చెబుతుంది నువ్వు చనిపోతున్నావని. ఎంత దూరమైన నడిచెళ్ళే నీవు 4 అడుగులు బాత్రూంలో కూడా వేయలేకపోతున్నావంటే ఆ అడుగులే చెబుతున్నాయి నీ అడుగులు ఇక పడవని చెప్పకనే చెబుతున్నా. మానవ ప్రపంచం రోజు రోజుకి ఎలా తయారవుతుందో తెలుసా, చావుని మర్చిపోతున్నాం అనుకుంటున్నావు తప్ప నువ్వు మర్చిపోయినా నీ ఆకారం మర్చిపోదుగాక మర్చిపో. అది రోజు రోజుకి జ్ఞాపకం చేస్తుంది, రోజు రోజుకి ఎంత ఎలా జ్ఞాపకం చేస్తుందో తెలుసా, నువ్వు అద్దం తిన్నప్పుడు, అద్దం చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు అన్నం తిన్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు దువ్వు కొన్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది, నీ చేతి అరిచేళ్ళు మడతలు జ్ఞాపకం చేస్తాయి, నీ అడుగులు తడబాటు జ్ఞాపకం చేస్తుంది, నీ బ్రీతింగ్ లెవెల్స్ నీకు జ్ఞాపకం చేస్తుంది, నీ హార్ట్ అప్ అండ్ డౌన్ జ్ఞాపకం చేస్తుంది, నీ ఎనర్జీ లెవెల్స్ జ్ఞాపకం. ఒక్కటేంటి అడుగడుగున నాకు ప్రతిరోజు నా దేహం చెబుతుంది ఒకరోజు నువ్వు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అది శ్రీమంతుడైనా సామంతుడైనా డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా స్త్రీ అయినా పురుష అయినా పిల్లగాడైనా వృద్ధాప్యులు ఉన్నవాడని ఈరోజు మాట్లాడుతున్న స్పీకర్ ఉన్న నేనైనా మనందరికీ ఒకరోజు ముగింపు రోజు ఉంది. అది వద్దన్నా భూతంలా మన మీదకి వచ్చేస్తుంది, అది వద్దన్నా వచ్చేస్తుంది. సావుకుండే దాని గుణమేంటో తెలుసా, అది కారణాలు ఎదుగుతుంది ఎత్తుకెళ్ళిపోవడానికి, అది కారణాలు ఎదుగుతుంది. ఒకడికి రోగం కారణం ఎదుగుతుంది, వాడికి రోడ్డు ప్రమాదం కారణం ఎదుగుతుంది, ఒకడు గుండెపోటు కారణం ఎదుగు, ఒక్కొక్కడిలో కారణాలు ఎదుగుతుంది. కారణాలు ఏదైనా ఆన్సర్ ఒకటే, చావు చచ్చిపోతాం. కారణాలు ఎన్నన్నా చెప్పండి, రోగం వచ్చి చచ్చాడా, యాక్సిడెంట్ అయి చనాడా, లేకపోతే బ్రీతింగ్ అందరికి ఎలా చనిపోవద్దులే, మొత్తం మీద కారణాలు ఏవైనా ఆ చావు వంక పెట్టడానికి కారణాలు ఎదుగుతుంది. అది పాపం వలన వచ్చిన జీతం, దాని మూల్యం ప్రతి ఒక్కడో మోయాల్సినది. ముగింపు దినాలు ఏమన్నా బాగుంటాయంటే
ఏం బాగుంటున్నాయండి ముగింపు దినాలు. 30-40 దాటేసరికే మన సరళ రేఖ వంకర తిరిగిపోతుంది. 30-40 తిరిగేసరికి ఒకప్పుడు భార్యడి కాలం అంటే 80-90 బతికేవారు. ఏం లైఫ్ గ్యారంటీ ఉందో చెప్పండి. తిండిలో క్వాలిటీ లేదు, తాగే పాల్లో క్వాలిటీ లేదు, చివరికి మొన్న నిన్న కాక మొన్న ఆక్సిజన్ సిలిండర్లో క్వాలిటీ లేదు. వ్యాక్సిన్ వేసుకుందామంటే వ్యాక్సిన్ అమ్మేసిన ఒకడు, కలిపేసిన ఒకడు, వేసుకున్నందుకు పోయిన వాళ్ళు ఒకడు, వేసుకోలేనందుకు పోయిన వాళ్ళు మరికొంతమంది. ఎక్కడుందో చెప్పండి బతుకు గ్యారంటీ. బతికేదే లింగు లింగమని 40, ఈ 40లో మళ్ళీ వైరస్లు, ఈ వైరస్లో ప్రమాదాలు. రోగం వచ్చిందిరా దేవుడా అని వెళితే వాళ్ళ మనతో వ్యాపారాలు. ఏముందో జీవితం చెప్పండి. జీవితం ఎడిపోయినా మనం ఏదో బాగుందనుకుని 10 రూపాయి ముగ్గు నిన్ను వేసి రామ్మా న్యూ ఇయర్ అన్నాం మనం. న్యూ ఇయర్ కాదు నీకు వచ్చేది. ఎడిపోయినా ఏ సెక్టార్లో నువ్వు చూసినా నీకు సావు రెడీగా ఉందని గుర్తెట్టుకో. ఖచ్చితంగా ఎగిరిపోతాం, ఏదోలా ఎగిరిపోతాం, ఏదోలా ఎగిరిపోతాం. అందుకే మానవ జీవితాలు 40 WHO 15-20 సంవత్సరాల క్రితం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఒక రికార్డు మన ఇండియాను గుచ్చి సగటు భారతీయుడు తినే తిండ్లు బట్టి 60 బతుకుతాడన్నాడు. మళ్ళీ అదే WHO అందే 60కి గ్యారంటీ లేదండి. ఏంటే 30కే బండి తేడా వచ్చింది, 40కే తేడా వస్తుంది, అయిపోయింది. వృద్ధాప్యం కూడా ఒక సేవకుడు చెబుతున్నప్పుడు ఆ రోజుల్లో నాకు కన్నీళ్ళు వచ్చాయని ఉదాహరణ చెప్తుంటే, ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? అడావుడిగా అడావుడి అడావుడిగా తిరిగే మనకి వయసు మళ్ళీ ఎక్కువది, అడావుడి అలా అలా తగ్గిపోతుంటా. చకచకా పరిగెట్టే మనం కనీసం పరిగెడదామన్న ఆలోచన కూడా మంచిది కాదనుకుంటా. ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా చాలా భయంకరంగా ఉంటుందండి. 4 మాటలు. ఒకప్పుడు మంచి కూర ఉండకపోతే భార్య మీద తిరగబడతాం. ఏ సారీగా సేవటే ముక్కుండు టక్క ముక్క తినే ఈ బండి, అదే బండి ఒక రోజు అంతట సారీ అట్టకపోయావా అంత. ఏ ముక్క తింటే ఈరోజు వెళ్ళిపోయేలా ఉన్నావు. ఆ రోజు ఆ ముక్క కోసమే గొడవెట్టావు, వయసు మళ్ళేసరికి ఒట్టిసారిగా అయిపోయావా అన్నా. తేడా వచ్చింది. ఒకప్పుడు బాగా వినాలి, మనం చూస్తే మురిసిపోయే భార్య ఈ ముసలోడికి సాకరీ చేయలేకపోతున్నారని మూలుక్కుంటుందంటే నమ్మగలవా? ఇది నిజం, ట్రూత్. మన కౌగిట్లో పడుకున్న మన భార్య ఒకరోజు చే ఓదే బాగున్నాను కూడా బయటకు కనబడకంట. నిజంగా ఇవి సొసైటీలో జరుగుతున్న నిజాలు ఇవి. ఏదో ఒకటి తిని బతికి, ఏదో ఒకటి తిని బతుకుదాం అనుకునే చివరికి ఆ చారు తింటే కూడా బతకలేని రోజులు దాటిపోయి పరిస్థితి ఎక్కడికి వస్తుందో తెలుసా? మందులేసుకుంటే కానీ బతకని రోజులు వస్తాయి. ఉదయాన్నే ఏ టిఫిన్ తినాలి, మధ్యాహ్నం ఏ ముక్క వేసుకోవాలి, సాయంత్రానికి ఏది వేసుకోవాలనుకునే మనకే చివరికి చారు చుక్క కూడా దాటిపోయి టాబ్లెట్ ముక్క వేసుకుంటే కానీ బతకని రోజులు వస్తాయి. చివరికి ఏమైపోతాం తెలుసా? అన్నం తిని బతికే రోజులు పోయి చెప్పండి, మందులు తిని బతికే రోజులు వచ్చేస్తాయి. ఒకప్పుడు రూపాయి పాపాయి ఉంటే ఇంట్లో ఏదో ఒకటి కొందాం అనుకుంటే, ఇప్పుడు రూపాయి పాప ఉంటే కదల్లేక కదల్లేక మనకెవడో మందులు తేకపోతే ఆ చేతికర్ర పట్టుకుని మనమే పోయి ఆ మెడికల్ షాప్ ముందు గంట గంటన్నర నిలబడితే మన వయసును బట్టి మనల్ని ఎవడో లెక్క చేయకపోతే లాస్ట్లో షాప్ కట్టేసే ముందు ఏ పెద్ద అయినా ఉన్నావా అని అడిగితే అప్పుడు చెప్పారు, బీపీ మాత్రలు ఉంటే ఇవ్వయ్యా. ఎంత ఘోరం చూడండి. మనల్ని పట్టించుకోరు. మనం సంపాదించిన రూపాయలతో ఎదిగిన మన మనవళ్ళు మనవరాళ్ళు మన కొడుకులు కూతుర్లు మనకు వయసు మళ్ళేసరికి, రే చల్లీలు ఇవ్వండి రా గ్లాస్ అన్న కూడా నాకు ఖాళీ లేదు నానమ్మా అని చెప్పి
ఒరే ఇక్కడ ఎండ తగులుతుందిరా, నన్ను తీసుకెళ్ళి లోపలేంట. ఏ ఒకసారి వాగమంటే నీ ఎల్ఐసి డబ్బులు తీసుకుంటావు, ఎవరి దగ్గర అలాండు అత్తమాలని లోపల బయటకు కావడం మొత్తాడు. ఈరోజు వినపడతా ఇంట్లో సంపాదించి సంపాదించి మొత్తం సంపాదించి కొడుకులకి మనవలకి వాళ్ళు చేతిలో పెడితే అన్ని సంపాదించి వాళ్ళ చేతిలో పెడితే మన చేతిలో మనకెట్టారు చెప్పెట్టి చెట్టు కింద ఉండి లోనకు రావద్దన్న. జీవితాలు ఎలా ముగుస్తున్నాయో చూడండి. ఏ కొడుకులు కూతుర్లను ముద్దాడి మూతుడిసి ముడ్డు తుడిసి అన్నీ తుడిసి వాళ్ళు టాయిలెట్ వేసినా ఏం చేసినా అన్నీ ఓదార్చు. నీవు నువ్వు టాయిలెట్ వేస్తా పై బట్ట కూడా తీరని గుర్తెట్టుకో. నువ్వు ఏమాత్రం ఏమాత్రం సత్తువు లేకుండా కథలు లేకుండా పడ్డావో నేను ఎప్పుడు ఈడ్ చేద్దామని చూస్తారు గుర్తెట్టుకో. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం, ఒక భక్తుడు బాధపడ్డాడు ఆ విషయాలు. యోబు గ్రంథం త్వర త్వరగా, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం. ఒక జీవితంలో తన జీవితం ఒక్కసారే పెనుమార్పులు వచ్చేసరికి ఆయన జీవితంలో జరిగిన అలజడికి ఆయన స్పందన ఎలా ఉందో చూడండి. 19వ అధ్యాయం, అంతటి యోబు ఎలాగో ఉత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించుతురు, ఎన్నాళ్ళు నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను రా మీరు, నా ఎన్ను తట్టిన ఎనకుంటాలనుకున్నాను రా మీరు, కానీ నాకు విపత్తు జరిగి నా లైఫ్ అలా పడి ఇలా లెగిసేసరికి నా ప్రాణ స్నేహితులు కాదురా, నా ప్రాణానికి సంకటం అయిపోయారు మీరు. పైపెచ్చికి యోబుని ఏమన్నా తెలుసా, అందమయ్యి నా జీవితం నీ జీవితం అడివి అయిపోయిందంటే ఊరకే అయిపోతుందా, నువ్వు ఏదో పాపం చేసుకుంటావు అన్నారు. ఎవరిని? ఈ లోకం ఎలాంటిది చెప్పినా బాగున్నంత కాలం బ్రదరో బ్రదరో, బాగున్నంత కాలం అయ్యగారు అయ్యగారు, బాగున్నంత కాలం మనల్ని అలా ఓదార్స్తారే. కాలంగో మక్కంగో చెయ్యొంగి జీవితం ఒక్కసారి అలా పడా లేచింది అనుకోండి, చే నువ్వే తేడా చేసుకుంటావు అంట. యోబుని కూడా అలాగే అన్నారు, యోబు జీవితాన్ని కూడా అలా అన్నారు. సొంత స్నేహితులు పొడి చేశారు, బయట వాళ్ళు పొడి చేశారు, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడని మొదట బాగానే బాధపడ్డారు. తర్వాత ఇతను ఏదో తేడా చేస్తుంటాడు లేకపోతే ఆ దేవుడు ఎందుకు ఇలా మొత్తేస్తాడు అన్న. బాధల్లో ఉండి మనం ఏడుస్తుంటే మనల్ని ఇంకా బాధించే మాటలు ఎవడెవడ అండో, మన చుట్టూ తిరిగినోడు అంటాడు. మనకు గట్టి దెబ్బ ఎవడు కొడతాడు చెప్పనా, దూరంగా ఉన్నాడు కొట్టడు చెప్పండి, దగ్గర ఉన్నాడు దగ్గర ఉన్నాడు గట్టి కొడతాడు. దూరంగా ఉన్నాడుకి ఏమంటుంది కొట్టడానికి, దగ్గరకున్నవాడే కొడతాడు. యోబు స్నేహితులు బయట వారు కూడా వదిలే దగ్గరకుండి ఈ శ్రమలు తన దేహాన్ని కొడితే వీళ్ళ మానసికంగా కొడుతున్నారు. కొడితే కొట్టారు, ఊరోళ్ళు కొట్టారు, స్నేహితులు కొట్టారు. కానీ విషయం ఏంటి చెప్పనా, తన గర్భాన్ని చింపుకుని పుట్టిన కుటుంబీకులు కూడా ఆ గుండెల్ని పొడిచేస్తున్నారు. అవునా, చిన్న చిన్న కుర్రగాళ్ళు నడవలేని వాళ్ళు కూడా యోబుని ఆటపట్టి చన్నారట, బోసు తాతయ్య ఇంకా బతుకున్నావా అన్నట్టు అటకారం చేశారు. చూద్దాం ఒకసారి అదే 19వ అధ్యాయం, అదే 19వ అధ్యాయం 14వచనం, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. మనకి బంధువులు ఎప్పుడో చెప్పనా, చెప్పండి. మనకి బాగున్నప్పుడు అందరూ బంధువులే, ఎందుకంటే మరి బంధువులు అంటే నాకు మరొక పర్యాయపదం ఉంది చెప్పండి, రాబంధువులు. మనకు బాగున్నప్పుడే బంధువులు, అందుకే చూడండి మనం పోయినప్పుడు ఎవడు ఇంటికి రాడు, కానీ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే 10 రోజుల ముందు వచ్చేస్తారు. ఎందుకు మరి, రాబంధువులు కదా, మరి మనం పొడిసి తినేవద్దు. వచ్చిండు మళ్ళీ అందరు గుంతం కొరకులు, కాయ దేర, సీసా దేర, ప్యాకెట్ దేర, ముక్క దేర, అత్తేర, లత్తేర, ఏమి ఆఫర్లండి. బాగున్నప్పుడు అందరూ బంధువులే, బాగున్నప్పుడు అందరూ బంధువులే. మన పొజిషన్ బాగుంది అనుకోండి, మనం ఎమ్మెల్యే ఎంపీ అవ్వగానే కనీసం ప్రెసిడెంట్ అయిపోయాం అనుకోండి, లోకల్ ప్రెసిడెంట్, అప్పుడు మన గురించి ఏం చెప్తారు తెలుసా, ఆ ప్రెసిడెంట్ గారు ఎవరు అనుకున్నా తెలుసా, మా బాబాయ్ గారు అత్తయ్య గారు తాలేక మా మామ ఉండేది నానమ్మ గారు నటించి చుట్టు ఆయన మాకు ఇలాగ అవుతాడు అనమాట అంటారు. ఏదో ఒక బీరకపిసి కలిపేస్తారు. ఎందుకు, మనకు పొజిషన్ కాబట్టి. అదే మనకి ఏ పొజిషన్ లేదనుకోండి, ఆడా జేమ్స్ కాడా, ఆ ఉండేవాళ్ళండి ఆడా. బాగుంటేనే, బాగోకపోతే
బంధువులకు కూడా మనం అవసరం ఉండదు. నా బంధువులు నేను బాగున్నప్పుడు తెగొచ్చేవారు నా ఇంటికి, నా పరిస్థితి మారిపోయేసరికి నా దగ్గరికి రాకున్నారు. ఇంకా చెబుతున్నాడు చూడండి, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ఎప్పుడు స్నేహితులు చెప్పండి? పాకెట్లో డబ్బున్నప్పుడు, పర్సులో డబ్బున్నప్పుడు స్నేహితులు, అడిగిందల్లా కొన్నప్పుడు స్నేహితులు, పొజిషన్ బాగున్నప్పుడు స్నేహితులు. మన పరిస్థితి ఏమాత్రం మంచం పట్టినా, ఆరోగ్య పరిస్థితులు తిరగబడినా, ఏ శ్రమైనా మనం ఊబుల్లోని గొంటేసినా గెంటేసినా, మన స్నేహితులు కూడా మన పేరే మర్చిపోతారు. నా స్నేహితులను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసాదాసీలు నన్ను అన్యునిగా ఎంచు. అన్యుడంటే ఒకప్పుడు అయ్యగారు నెల అయిపోయింది, అయ్యగారు అయ్యగారు శనివారం వచ్చేసింది, అయ్యగారు అయ్యగారు జీతమే ఉండి, అయ్యగారు అయ్యగారు పండుగ వచ్చింది, అయ్యగారు అయ్యగారు బోనస్ ఉండి, అయ్యగారు 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 ఇప్పుడు అన్నారట ఆయన ఎవరో మాకు తెలియదు. ఓ మాట చెప్పిన, ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీరు తీసుకో, బాబు గారు ఫామ్లో ఉన్నప్పుడే, బాబు గారు అంటే చంద్రబాబు గారు ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్ ఫామ్లో ఉన్నప్పుడే దారంట సెల్యూట్లు కొడతారు. ఆయన వస్తున్నాడంటే లేచి నిలబడతారు, ఆయన వస్తున్నాడంటే కుర్చీలు తీసి చూస్తారు, ఆయన వచ్చాడంటే వాటర్ తాగుతారా, కొకనీటి వాటర్ తాగుతారా, ఏం తాగుతారు, వైరస్ అనేది ఇమ్మంటారా, చెప్పండి. ఇన్ని అడుగుతారు, అదే ఆ రిటైర్ అయిపోవచ్చాడు అనుకోండి, ఆడ ఎలా వస్తుంటే ఇలా పోతుంటారు. ఏదన్నా పొజిషన్ ఉన్నంతవరకే యోబును కూడా చూడండి, నా ఇంటి దాసి దాసి నేను కూలిస్తే బతికేవారు నన్ను అన్యుని గేయించుకున్నారు. అన్యుడంటే నేను ఎవరో తెలియనట్టు వ్యవహరిస్తున్నాను. ఇంకా కింద చెప్తున్నాడు, నేను వారి దృష్టికి పరదేశిని. ఎవరోనండి ఆయన? ఆహా యోబు గారా అన్నట్టు అయిపోయారట. ఆయన ఎవరో తెలియనట్టు నేను నా పనివారి పిలువగా వాడు ఏమీ పలుకుతలేదట, వినబడలేనట్టే. నా పనివాడిని పలుకుతుంటే అసలు ఎందుకు వినబడలేడు, ఎందుకు వినబడలేడు, లేగలేడు, తిట్టలేడు, కొట్టలేడు, జీతం ఇవ్వలేడు, అన్ని పొజిషన్స్ అయిపోయాయి, రోగం మీదకి వచ్చే ఇంకా ఏమనగలడని వినబడినా ఎలవా అన్నట్టు పోయాడట. పట్టించుకోకుండా పోయాడట. మనం కూడా చిన్న మన ఇంట్లో ఎదురవుతే మనం బాగున్నని చెప్పి తదే వస్తున్నాడు అని భయపడతారు, నాన్నమ్మ వస్తుంది అని భయపడతారు, నాన్న వస్తున్నాడు అని భయపడతారు. మంచం బట్టు నువ్వు అలా మంచి ముందు రే ఆగరా 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 ఏ పోయా అని పోతాడు. వాళ్ళు ఆగమన్నా ఆగరు. నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరు, మంచి నీళ్ళు ఇవ్వండి అంటారు ఎవరు, అన్నం పెట్టండ్రా అంటే పెట్టరు, ఇది తినలేనమ్మా అంటే ఇదే వండం, తింటే తిను లేకపోతే మానే. మానవ బతుకు ఏదేదో స్టార్ట్ అవుద్ది, వద్దనుకున్నా ఒకరోజు ఈ గడియలు మన జీవితంలోకి వచ్చేస్తాయి, ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తాయి. డబ్బు ఉందండి నా పేరు మీద ఉందనుకున్నావేమో, డబ్బు ఉన్నందుకు ముందే పంపించేస్తారు, ఎందుకంటే నీ పేరు మీద ఉంది కదా. మరి నీకు అర్థమైంది లేదు, నా పేరు మీద డబ్బు ఉందంటే డబ్బు ఉంటే ఇంకా ప్రమాదం, ఇంకే ముందు పంపించేస్తారు. నేను ఏదండి నా మీ నేమ్, మా కోడలు మా కొడుకుది పెట్టండి, ఇంకెందుకు ఇంకా గొడవలేదు, ఇంకా ముందుగా పంపించేస్తారు. నేను ఎంత దాస్తాన్ని చంపేస్తారు, ఎంత దాస్తాన్ని శ్రమ అయిపోతాం, చివరికి దాసిన దాని కొరకు దాయాలో తెలియదు, తినాలో బతకాలో తెలియదు. జీవితం అంతా అగమ్య గోచరం. యోబు జీవితంలో ఒక అనుభవం వచ్చింది, నా పొజిషన్ మారేసరికి నా వారే నన్ను ఎరగనట్టున్నారు. ఇంకా అన్నాడు, నేను నా పని వారు పిలవవాడు ఏమీ పలకలేదు, నేను వాడిని బతిమాలవలసి వచ్చిన ఒకప్పుడు యోబు పిలిస్తే టక టక అని గడపలు తనుకుంటూ వచ్చేసేవారు, ఇప్పుడు బతిమరే ఎవరే కొంచెం అన్నం పెట్టండ్రా అని అడిగినా పట్టించుకోవట్లేదంట, కనీసం చూడండి రా అంటే పట్టించుకోవట్లేదు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. ఇది మరీ ఘోరంగా ఉంటుందండి. మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన నా భర్త నా భర్త నా భర్త ప్రెసిడెంట్ గారు నా భర్త, ఎమ్మెల్యే గారు నా భర్త, ఎంపీ గారు నా భర్త, జేమ్స్ గారు నా భర్త, నా భర్త నా భర్త నా భర్త నా భర్త అని చెప్పుకున్నాడు అంటాడట. ఇలా రోజు వచ్చి అవి పుస్తులు ఇలా దండం పెట్టుకోదు, ఆ రోజు ఉదయాన్నే వచ్చి పుస్తులు ఇలా తీసుకుని ఇలా కళ్ళ కదుకోదు, ముక్కు దగ్గర చెయ్యెట్టి ఇంకా చచ్చిపోలేదట అనుకుంటా. ఆ రోజు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా, ఇంకా చనిపోలేదండి. ఏ కుటుంబీకుల కొరకు బతికామో ఆ కుటుంబీకులే
మనం పోతే బాగున్నాను చూస్తారు. నా భార్యకి నా ఊపిరి అసహ్యమైంది, ఒక కోడలకు గొడబెడుతుంది, మామగారు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మామయ్య గారు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, సెపరేట్ గది ఇవ్వండి, లేదంటే మనకు సెపరేట్ గది చేయండి, ఆయన ఉండడానికి వీల్లేదు, మీ అమ్మ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీల్లేదు అంట. ఏవే అని అడిగితే వాళ్ళ వలన ఇల్లు వాసన వస్తుందండి, వాళ్ళు ఉండడం వల్ల నేను శుభ్రం చేయలేకపోతున్నాను, బాత్రూములు వాసన వస్తున్నాయి, వాళ్ళు ఉండడానికి వీల్లేదు, వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నిర్ణయించుకోండి. ఇలాంటి ఒత్తిళ్ళకి ఎంతమంది తల్లిదండ్రులని బండెక్కించుకుని వచ్చి వాళ్ళ బ్యాగ్లు తీసుకుని వచ్చి ఊరెళదామమ్మా అని చెప్పి ఊరు చివరి దించి వెళ్ళిపోయిన కొడుకులు ఎంతమంది లేరనుకుంటున్నారు. ఇప్పుడే వస్తామని చెప్పి బలవంతంగా తల్లిని తండ్రిని కట్టుబట్టలతో ఆ రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని అనుకుంటున్నారండి సొసైటీలో? మన సత్తు ఉన్నంత వరకే మనం ఎవరికైనా ఉపయోగం. మనకు సత్తు తగ్గిందో చివరికి మనకు మనం కూడా ఉపయోగకరంగా ఉండలేము. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు ఆదరించరు. చివరికి నా కౌగిటిలో భార్య కూడా నా ఊపిరి అసహ్యమైంది, నేను కలిగిన కుమారులు నా వాసన అసహ్యం. అదే ఆ కొడుకు ఒకరోజు నీ మీద టాయిలెట్ పేస్తే సంబరపడిపోయావు, నా కొడుకు నా మీద టాయిలెట్ పోసిన సంబరపడిపోయావు, నా కూతురు నా మీద ఇదిగో ఇలా అశుద్ధం చేసిందని సంబరం పడిపోయావు, నా కూతురు వాళ్ళ టాయిలెట్ మన మీద వేస్తే నన్ను ఎంత ప్రేమిస్తున్నారని ముచ్చట చెప్పుకున్నాం మనం. వాళ్ళ నాన్న ఎంత ప్రేమించాడండి, అందుకే నన్ను వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అల్లా వాళ్ళ నాన్న మీదే పోస్తాడండి. వాళ్ళ మామ మీద ఎంత ప్రేమించారు, ఎంత ఎలా చెప్తాను, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు టాయిలెట్ పోస్తే మురిసిపోయాం, వారు బయటికి వెళ్తే నాన్న టాయిలెట్ వస్తుందంటే మురిసిపోయాం, వాళ్ళ గోరు ముద్దలు తింటుంటే మురిసిపోయాం, వాళ్ళు బుడిబుడి అడక నడకలు నడుస్తుంటే మురిసిపోయాం, వాళ్ళు ఎత్తుకుని ముద్దాడేసాం, నడవలేక చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతుంటే మురిసిపోయాం. ఆ చెక్క ఆదిమ్మ పట్టుకుంటా ఆ చేతికి మనమే చెయ్యి తెచ్చి తప్పటి అడుగులు వేయొద్దురా, తప్పుడు అడుగులు వేయొద్దురా, నీ అడుగులకు నేను తోడున్నానురా అని అడిగి అడుగులు ఎత్తాం. ఎన్నో నేర్పించాం, ఎన్నో నేర్పించాం. మన టాయిలెట్ వేస్తే మనం తీసిన మన తల్లిదండ్రులు ఆ రోజు పొరపాటున వారు లేవలేక ఏదన్నా శుభ్రత చేస్తే చెప్పండి వాళ్ళ మనకు అసహ్యం అయిపోయారు. ఒకరోజు మనం నడవలేకపోతే మనకి చెయ్యిచ్చారు, ఈరోజు మనం నడుస్తుంటే వారు నడవలేకపోతుంటే చెప్పండి వాళ్ళకి చెయ్యి కాదు కదా, బయట చిన్న స్థలం కూడా ఇవ్వలేకపోయి ఎవే బాధపడుతున్నాడండి. చిన్న పిల్లల సహానను తృణీకరించేది నన్ను ఎవడో పట్టించుకోండి. చూడండి మామూలుగా నానమ్మలు తాతమ్మలు తాతీయులు వయసు అయిపోయినారంటే పిల్లలకి ఎంత ఎటకరం అండి. చిన్న పిల్లలకి మనం కామెడీ యాక్టర్లాగా అంతం లోన నడుస్తుంటే పంచెట్లు లాగేవాడు ఒకడు, కర్రెట్లు లాగేవాడు ఒకడు, గింటేవాడు ఒకడు, నవ్వేవాడు ఒకడు, గిల్లేవాడు ఒకడు, దాపు ఎదుటోళ్ళకి మనల్ని కామెడీ యాక్టర్లా చూపిస్తుంది. అందరికీ నేను లోకి అయిపోయాను, నేను లేచుట చూసిన ఎడల బాలు నా మీద దోషంలో పలికెదురు పలికెదురు తిట్టుకుంటున్నారట ముసలివాడు వచ్చేస్తున్నాడని. నా ప్రాణ సింహులందరికీ నేను అసహ్యుడిని అయిపోయాను, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి నా ఎముకలు నా శర్మంతో నా మాంసంతోనూ అంటుకొని ఉన్నవి, అస్థి అస్థి శర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నది, దేవుని అస్తము నన్ను మొత్తం. ఆయన ఏదో బాధపడి చెప్తున్నాడు ఈ మాటలు. తన జీవితం రెండు పార్శాలు అయ్యేసరికి ఇన్ని జరిగాయట. యోబుకే కదండి, యోబుకి ఈ పరిస్థితులు సకాలంలో వచ్చుండొచ్చేమోగా, ఒకరోజు మనకు చివరిలో ఈ ఖచ్చితంగా జరుగుతుంది. ఒకప్పుడు లేటుగా నిద్రపోతే మళ్ళీ 12 గంటలకు లేచుతాం మనం, మనల్ని అడిగేవాడు ఎవడో ఉంటాం, సమయం దొరికితే నిద్రపోదాం అనుకుంటాం. అని పొజిషన్ చివరిలో ఎలా ఉంటుంది తెలుసా, పెట్ట కోతెడితే లేచిపోతాం, పిరికి పిరికి వచ్చేస్తుంది అన్నమాట. చిన్ని చిన్ని శబ్దాలకి ఆ మాట ఎక్కడ ఉంది? ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో చూడండి ముగింపు దినాలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వచనం, తిరగట్రాళ్ళు ధ్వని తగ్గిపోవును, ఈదులోని తలుపులు మూయబడును,
పిట్ట కూతకు ఒకడు లేచి, చిన్ని శబ్దం వస్తే లేచిపోతాం. అంటే ఆ పొజిషన్లో ఉంటే చెప్పిన రాత్రంతా నిద్ర పట్టడం మనకి, ఏదో పొడిపొడిగా నిద్రపోతున్నాం, పొడిపొడిగా నిద్రపోతున్నాం అనేసరికి ఏదో ఒక శబ్దం, ఏదో ఒక భయం, టాయిలెట్ వస్తుంది, లేచి టాయిలెట్కి వెళ్దామంటే భయం. ఎందుకో చెప్పినా బాత్రూంలో జారి పడిపోయి చచ్చిపోతే ఎవరు చూడరండి. టాయిలెట్కి వెళితే భయం, బాత్రూమ్కి వెళితే భయం, చిన్న శబ్దం వస్తే భయం. ఎంత భయం అండి. ఒకడికేమో చిన్ని చిన్ని శబ్దాలంటే ఆ పిరికితనం వచ్చేసిందంట, ఇంకొకటికి సంగీతాలు స్త్రీలు చేస్తున్న ఆడని శబ్దంగా ఉన్నట్టంటే ఒకడికి వినబడతలేదు, ఒకడికి వినబడితే నిద్ర రావట్లేదు. పొజిషన్ ఎలా మారిపోయిందో చూడండి. పరిస్థితులు ఎవరికీ పోగవు, ఎవరైనా చివరి స్టేజ్ ఘోరంగా ఉంటుంది. మనం ఎన్ని ఎత్తుగళ్ళేసి ఎన్ని సూత్రాలు పాటించినా మరలా చెబుతున్నాను, ఒకరోజు చెప్పండి చనిపో. ఒకడు పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు, అందరు స్టార్లు ఆయన చూసి వీళ్ళ మెరుగులు తిప్పడం స్టార్ట్ చేశారు. ఆయన ఇలా ఫ్యాంట్ జారిపోతున్నప్పుడు ఇలా ఫ్యాంట్ పెట్టుకుంటే అది ఒక స్టెప్పు, ఆయనకి ఏం దురద వచ్చి ఇలా గోక్కుంటే అది స్టెప్పు. ఆయన పెద్ద స్టారు, గోక్కుని ప్యాంట్ పెట్టుకున్నది పెద్ద స్టార్ అయిపోయాడు. ఆయన ఎవరన్నా అడగండి ఆయన అంతే, మళ్ళీ ఇది ఫ్యాన్స్ ఫీల్ అయిపోతాం. అలా స్టార్ ఎలా స్టార్ అయిపోయాడు, మొత్తం మీద స్టార్ వేసాడు. ఆయన బెస్ట్ సింగర్, నిజంగానే బెస్ట్ డ్యాన్సరు, కానీ ఆ డ్యాన్సర్లు లేకపోతే ఒక స్టెప్పులు అలా డ్యాన్స్ చేసి ఇలా డ్యాన్స్ చేసి బాగా ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, పబ్లిక్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడైతే దీనికి మోజుకు అలవాటు పడతాం కదండి. ఆ మోజుకు అలవాటుపడినప్పుడు భార్యడి కాలం బతకాలనిపించింది, బతకాలి 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 అన్న ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది. అప్పుడు అనుకున్నారు డబ్బు ఉంటే చెప్పండి కొండ మీదట కోతిని తేవచ్చాను, డబ్బు ఉంటే కొండ మీద కోతిని తేవచ్చేమో కానీ కొండెక్కెళ్ళిపోయే ప్రాణాన్ని ఆపగలమా, ఆపేచ్చు అనుకున్నాడు స్టార్ గారు. అందుకని ఐదుగురిని సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఇదిగో ఇలా నేను జనాల్లో వచ్చినప్పుడు ఇక్కడ నేను మాస్క్ తీయాలో వద్దో, ఈ యొక్క వాతావరణం నేను పీల్చుకోవాలి వద్దో, బ్రీతింగ్ అనలైజింగ్ లేకుండానే ఈ బ్రీతింగ్కి ఆక్సిజన్ బెస్ట్ ఆక్సిజన్ కాదో నాకు చెక్ చేయడానికి ఆక్సిజన్ చెక్ ఇంకొక డాక్టర్ని పెట్టుకున్నాడు టెస్ట్. అలా గాలి నలుగురిలో పీల్చడం, ఎవరైనా పిలిచినప్పుడు ఏదన్నా వాటర్ ఇచ్చారనుకోండి, ఆ వాటర్ తాగడం వల్ల మంచిదో చెడ్డదో తెలుసుకోవాలంటే ముందుగా ఒక వాటర్ని చెక్ చేయడానికి, చెక్కింగ్కి వాటర్ చెక్కింగ్కి వాటర్కే డాక్టర్ గారు ఉన్నారు. చివరికి ఎవరైనా ఫుడ్ పెట్టారనుకోండి, ఆ ఫుడ్ తింటే మరలా ఏదన్నా ప్రాబ్లమేటిక్ అవుద్దేమో అని, ఆ ఫుడ్ని చెక్ చేయడానికి ఫుడ్ పాయిజన్ అవుద్దేమో అని ఫుడ్కి కూడా ఒక డాక్టర్ గారిని పెట్టారు. వేసుకునే బట్టలకి ప్రత్యేకమైన వ్యక్తులని ఇట్ట, ఎక్కడేంటి రాసుకునే సబ్బులు, పూసుకునే పౌడర్లు, ప్రతిదీ వేసుకునే చెప్పులు, మనుషుల్ని తెగట్టేశాడు. ఒక రికార్డు పెట్టుకున్నాడు, ఎప్పటికైనా బండి 120 బతకాలనుకున్నాడు. కానీ రివర్స్ చేయండి చెప్పినా ఎంతమంది చెకింగ్ డిపార్ట్మెంట్ ఉన్నా, వాటర్ చెక్ చేసేవాడున్నా, ఫుడ్ చెక్ చేసేవాడున్నా, బట్టలు చెక్ చేసేవాడున్నా, ఈ ప్రతీది చెక్ చేసేవాడు ఉన్నా, చివరికి 120 బతకాలనుకున్న బండి 40 రన్నింగ్లో ఈక్వేట్ డౌన్ అయిపోయి చచ్చిపోయాడు. ఎవరనుకుంటున్నారు? మైఖేల్ జాక్సన్. మైఖేల్ అంటే మీరు ఆయన అనుకోకండి, ఈ మిగాయి లేరు, మైఖేల్ జాక్సన్ గారు. ఐదుగురు డాక్టర్లు, చుట్టూ ధనము, చుట్టూ జనము, పేరు, ఫ్యామ్, అన్ని, ఎంత సిస్టమ్ పెట్టుకున్నా లాస్ట్కి చచ్చిపోయాడు. చాలామంది అనుకుంటున్నారు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ కాలం బతికేదంటే, ఎక్సర్సైజ్ చేస్తూనే చచ్చిపోతున్నారు ఈ మధ్య, అర్థమవుతలేదు ఎలా చనిపోయారండి. బిల్డర్ గారు ఎలా చనిపోయారంటే, బిల్డర్ గారు ఎక్సర్సైజ్ చేస్తూనే చచ్చిపోయాడట. అప్పుడు అన్నారట, వీడు ఎక్సర్సైజ్ చేయకపోయినా బాగుండు అన్నారట, ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోతున్నారు. చాలామంది అన్నారు రన్నింగ్ చేస్తే హెల్త్ స్కిల్ బాగుంటుంది, రన్నింగ్ చేస్తూ చచ్చిపోతున్నారు. అదేం కదండి, నీట్గా మంచిగా మొలకెత్తిన ఇత్తనాలు తినండి, ఇత్తనాలు తిని గ్యాస్ ఎక్కువ అయిపోయి చచ్చిపోయారట. మరి ఎలా బతుకుతామంటే, మనం ఎన్ని చేసినా దేవుడు గ్రాప్ నిర్ణయిస్తే చెప్పండి,
చనిపోతాం. బైబిల్ చెప్పేస్తుంది, ఆ చనిపోయే సమయానికి మన చుట్టూ ఉన్నవారు ఉన్నారన్న ధైర్యం కొండకండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారే యోబు గారు అన్నట్టు వాళ్ళకి మనం చెప్పండి, అసహ్యమై మరి ఎలా ముగించాలండి జీవితం? మీరింత వికారంగా మా మీద మాకు చేయగలిగినట్టు చెప్తున్నారు. ఆ రోజులు వచ్చే ముందు ఇప్పుడే చచ్చిపోదాం అన్నట్టు ఉంది మీ వ్యవహారం. మరి ఎలా బతకాలంటే యోబు గారు చెప్పిన మాటలే. అదే బైబిల్లో మరొక భక్తుడు కూడా మనకు సెలవిచ్చాడు. చూద్దాం ఒకసారి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, త్వరగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వచనం. విశ్వాసమును బట్టి యాకోబు మరణకాలమందు తన చేతికర్ర మొదలు మీది ఆనుకొని దేవునికి నమస్కారం చేసి, ఒక వృద్ధుడు చచ్చిపోతున్న రికార్డు బైబిల్లో రికార్డ్ చేయబడింది. బాగా వినాలి, ఇది సవాల్ చేసే జీవితం. మనలాగే పరిగెట్టాడు, మనలాగే తిరిగాడు, మనలాగే చిన్ని చిన్ని టెంప్టేషన్స్ కూడా లోబడ్డాడు. అచ్చు మనలాగే భక్తుడు జీవితంలో రెండు తఫాల్లో ఉన్నాయి, రెండు దశలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, రెండు ఉన్నాయి యాకోబు జీవితం. ఆ రెండు జీవితాల్లో తన జీవితం ముగిసిపోతున్న టైంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్న పెద్ద ఆయన ఒక చక్కటి పాఠాన్ని లోకానికి చెబుతున్నాడు. విశ్వాస వీరుడు ఒక పాఠాన్ని చెబుతూ అన్నాడు, ఇదిగో తన వృద్ధాప్యమందు చనిపోతున్నప్పుడు చేతికర్ర మీద అనుకున్నాడు. దేని మీద? ఆ మాట ఎబ్రీ గ్రంథకర్త కావాలనే రాస్తున్నాడు. చేతికర్ర మీద అనుకున్నాడు. చేతికర్ర మీద, చేతికర్ర మీద అనుకోవడం ఏంటి? చేతికర్ర అనేది ఒకటి గుర్తుపెట్టుకో, ఒకరోజు దేవుడితో పెనిగలాడి తుంటే ఎముక ఎర్రగొట్టించుకున్న అనుభవం మీద అనుకుంటున్నాడు యాకోబు. అది కావాలని ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఆయన చేతికర్ర మీద అనుకుంటున్నాడంటే ఆయన చనిపోయే సమయానికి దేని మీద అనుకుంటున్నాడు తెలుసా? దేవుడిచ్చిన అనుభవం మీద అనుకుంటున్నాడు. దేవుడిచ్చే అనుభవాలు పాఠాల మీద అనుకుంటున్నాడు. ఇసుక్కోవట్లేదు, వేచారిపోవట్లేదు, తిట్టుకోవట్లేదు, ఆ అనుభవం మీద ఆనుకొని చెబుతున్నాడు, బిడ్డలారా చనిపోయే ముందు ఒక మాట చెబుతా నెరవేర్చండి రా అన్నాడు. చనిపోయే ముందు ఒక మాట చెప్తాను నెరవేర్చండి. నాకు ఒక ఆశ ఉండిపోయింది, ఒక తృష్ణ ఉండిపోయింది, ఆశని విశ్వాసుని కుమారులుగా నాకు నెరవేర్చండి రా. చనిపోయే ముందు మనకేం ఆశలు ఉంటాయండి? అమ్మా రేపు వెళ్ళిందో చచ్చిపోయావు అంట, అవునా బిర్యానీ తెచ్చారా అన్నా. చచ్చిపోయే ముందు కూడా తిండే, ఇంకా రేపు మాపో చనిపోతావు అంటే రే ఇంకే ఈసారికైనా కనీసం ఒక హాఫ్, హాఫ్ అంటే ఏంటది? ఆ బిర్యానీ కాదు చెప్పాను, హాఫ్ అన్న తండ్రా. తాగి చచ్చిపోతున్నారు, తిని చచ్చిపోతున్నారు. మరికొంతమంది ఉన్నారు లడ్డి, అలా తీసుకెళ్ళి ఏదో చూపించి చంపేయండిరా, ఇదిగా ఇంకా లాస్ట్ మళ్ళీ నిన్న ఎవడ చూడని. ఏమి ఇంత కోరికలు, నీలాంటి నాలాంటి పిచ్చి కోరికలుగా చనిపోతున్నప్పుడు చాలామంది అయ్యో లాస్ట్గా ఆయనకి సినిమా చూపించండి, లాస్ట్గా పార్కు చూపించండి, లాస్ట్గా బిర్యానీ చూపించండి, లాస్ట్గా క్వార్టర్ చూపించండి కాదు, యాకోబు అన్నాడు లాస్ట్గా నాకు దర్శనం ఉంది అది చూపించండి అన్న. నా జీవితానికి ఒక విధానం ఉందంటే చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి ఈ భూమి మీద తన మజిలీని ఎలా ముగించాలంటే బైబిల్ చెప్తుంది, యాకోబు భక్తుల్లాంటి వారి వలె ముగించాలి. ఏముందా, ఏముంది పెద్ద ఆయన నీ విజన్ ఏంటని అడిగితే చెబుతున్నాడు చూడండి. చూద్దాం ఒకసారి ఆది కాండానికి తవ్వుదాం ఒకసారి. ఆది కాండం 49వ అధ్యాయం, ఆది కాండము 49వ అధ్యాయం, ఆది కాండము 49వ అధ్యాయం 33వచనం, ఆది కాండము 49వ అధ్యాయం 33వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజను, ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ సంతోషం వచ్చేదండి ఆ మాట చదువుతుంది. చనిపోయే ముందు యాకోబు ఎలా చనిపోయాడట?
చాలా అందంగా అలా కాళ్ళు ముడుచుకుని అలా చనిపోవడంలో కూడా అందంగా చచ్చిపోయాడండి. ఎంత అందంగా చనిపోతున్నాడు చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని చనిపోయే ముందు తిరిగి లేని ప్రసంగం చేసి అలా కాళ్ళు ముడుచుకొని వెళ్తున్నాను రా అని వెళ్ళిపోయాడు. వారెవ్వా అనిపిస్తుంది మరణం. ఎంత బాగా చనిపోయాడు చూడండి. మనము మనం చనిపోయేటప్పుడు కాళ్ళు ముడుచుకోము, నోరాలు చదివా, భయంతో చచ్చిపోయాం మనం. నోట్లో గొడ్డెట్టి నోరు దగ్గర నొక్కి దాన్ని క్లిప్ పెట్టి అది ముయిదే. అంటే చివరికి మనం భయంతో చచ్చిపోయాం నోరాలు పెట్టామంటే. ఒకడు ఇలా గుడ్లు ఇలా పెద్ద చేసేస్తాడండి ఇలా, ఆయన చూస్తే మనకు జ్వరం వచ్చేది సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి. వాడు గుడ్లు పెద్ద చేస్తాడు, ఒకడు నోరు ఎలా గిచ్చా, ఒకడు ఎలా బిగిసిపోతాడు, ఎలా బిగిసిపోయేలా ఆడి చేతిలో లాస్ట్ ప్లేస్ వేయట్టామంటే ఇంక మనం చెయ్యి అంతే. ఇక ఒకడు బిగిసిపోయి చచ్చిపోతాడు, ఒకడు నోరు బిగించి చచ్చిపోతాడు, నోరు ఎలా పెట్టి చచ్చిపోతాడు, కళ్ళు బిగించి చచ్చిపోతాడు. చావులో కూడా అందం లేదు మనకి. చావులో కూడా ఆ భయంకరమైన వికారం, బతుకులోని వికారమే, చావులోని వికారం. కానీ భక్తుడిని చూడు, చనిపోవడంలో కూడా అందం ఉందట. అందం ఎంత క్యూట్గా చనిపోతున్నాడు చూడు. కాళ్ళు దగ్గరకు ముడుచుకొని ప్రాణము విడిచి, ప్రాణము విడిచి స్వజనుల యొద్దకు వెళ్ళిపోయి. ఎవరున్నారు స్వజనులో? మా తాతయ్య గారు అబ్రహాం గారు ఉన్నారు అక్కడ, మా తండ్రి ఇస్సాకు ఉన్నాడు అక్కడ, నా పితరుడు ఏబెలు ఉన్నాడు అక్కడ, నా పితరుడు నాహోహో ఉన్నాడు అక్కడ, నా పితరుడు ఎవరైతే భక్తులు వరుసలో నిలబడ్డారు వారందరూ ఉన్నారు అక్కడ. నా ముందు నరిసిన వరుస దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అక్కడ. అందంగా చనిపోయాడు. చనిపోతున్నప్పుడు అంత అందంగా చనిపోతున్న అబ్బాయిని కొడుకులందరూ 12 మంది చూస్తున్నారట. చూస్తున్నప్పుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. చావులో కూడా పాఠం నేర్పిస్తున్నాడు. చనిపోయేటప్పుడు ధైర్యం, చనిపోయేటప్పుడు ధైర్యం. ఆ చావులో దేవుని ఇప్పటి వరకు అంటే ఈ 49వ అధ్యాయం ప్రసంగం అంతా ఎలా చెప్పాడో తెలుసా? కర్ర మీద అనుకుని చెప్పాడు. కర్ర మీద అనుకొని, చేతి కర్ర మీద అంటే తన అనుభవం మీద అనుకొని అనుభవాన్ని బిడ్డలకు చెప్పాడు. వెళ్ళిపోయేటప్పుడు దేవుని వార్తలు చెప్పాడు, వెళ్ళిపోతున్నప్పుడు చక్కటి మాటలు చెప్పాడు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాడు, ఎంత నిష్ఠగా దేవుళ్ళ బతికి వేచారిపోవాలో చెప్పాడు, ముగింపు ఎలా ఉండాలో తన ముగింపును చూపిస్తున్నాడు. మనం ఏం చెప్తాం వెళ్ళిపోయేటప్పుడు? రే, వాడికి బంగారం ఇచ్చాను, రేపు నాకు బతుకుతానని ధైర్యం లేదు, నోటు కూడా బీరువాళ్ళు ఎట్టారు, నీ యథమగోళ చచ్చిపోయేటప్పుడు కూడా నీకు బంగారం కూడా ఉంది, వాడికి బంగారం ఇచ్చాడు, వాడికి లచ్చి ఇచ్చాను, అందుకే నీకు ఇచ్చారు చెప్ప, అందరికి అన్ని ఇచ్చి కూర్చున్నా కనుక, వాడికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను. చచ్చిపోయేటప్పుడు కూడా చాలామంది చనిపోదనం భయం లేదు, చెవిలో చెప్పారట ఏమని, తాళాలు అక్కడ ఎట్టానని. నీకెట్టారు తాళం బాక్సు, అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను. ఈ పిచ్చి మాటలు కాదు. యాకోబు చూడండి, చనిపోయేటప్పుడు ఎంత సంపాదించాను, అంత ఉంది, నా మామ దగ్గర నుంచి ఇంత తెచ్చాను కదా. రే, నేను జీవితంలో చాలా పాఠాలు చూశాను, పాఠాలు నేర్చుకుని చెప్తున్నాను, నేను వెళ్తున్నాను, నా వెనక వచ్చేది మీరే, చూసి నేర్చుకోండి అని చెప్తున్నాను.